కడప జిల్లా విచ్చలవిడిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్టి విగ్రహాలనే వాడాలని చెబుతున్నారు కడప జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్ కూడా జిల్లా అధికారులకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది కానీ ఎవరెన్ని చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విగ్రహాల తయారీదారులు విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తొంకలో తొక్కి మట్టి విగ్రహాలు ఉపయోగించమని ప్రభుత్వం చెబుతున్నా నివాసాల మధ్య రసాయనాలతో తయారు చేసే విగ్రహాలను టెంట్లు వేసి విగ్రహాలను అమ్మకానికి పెట్టారు ఒక్కో విగ్రహం ధర పన్నెండు వేల నుంచి యాభై వేల లక్ష వరకు పలుకుతున్న విగ్రహం ధరలు జమ్మల మడుగులో తయారీదారులు టెంట్లు అన్ని నగర పంచాయతీ ఎదురుగానే తయారు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు పర్యావరణ పరిరక్షణ అధికారులకు తెలియకుండానే ఇది జరుగుతుందా అని ప్రజలు చెప్పుకుంటున్నారు అత్యుత్సాహంగా ఎన్ఓసీ లేకుండానే మామూలు తీసుకుని విద్యుత్ సరఫరా విద్యుత్ అధికారులు ఇచ్చినట్లు బాహటంగానే చెబుతున్న విగ్రహ తయారీదారులు ఉన్నట్లు తెలుస్తోంది జమ్మన మడుగులోని అధికారుల తీరుపై పర్యావరణంపై కలెక్టర్ రవిశంకర్ చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే